క్రైస్తవ మందిరం కూల్చడం దారుణమని అధికారులు బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ గ్రామంలో బి బ్లాక్ లో ఉన్న క్రైస్తవ ప్రార్థన మందిరం మద్దాల మేరీ ఆమె నిర్మించుకున్న ఆలయాన్ని కూల్చివేయడంతో శనివారం ఉదయం ఆ సంఘ విశ్వాసులు నిరసన తెలియజేశారు. ఈ నిరసనలలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్, రాజమహేంద్రవరం నగర బీఎస్పీ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు, రూరల్ అధ్యక్షులు గడ్డం ప్రసాద్, క్రైస్టన్ సిటీ పాస్టర్ ఫెలోషిప్ బ్రదర్ రాజేష్ పాల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ, క్రైస్తవుల ప్రార్థన మందిరం కూల్చడం దారుణమని, ఈ సంఘటన చాలా బాధాకరమని, ఈ సంఘటనపై గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. అమ్మా ఏం జరిగింది ఇక్కడ? దేవునికి వందనాలండి. నేను ఈ సంఘ సేవకురాలని, పాస్టర్ గారిని. ఇక్కడ నేను 23 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాను. సంఘం కట్టుకుని, మందిరం కట్టుకుని, మందిరంలోనే ఆరాధనలు బుధవారం, ఆదివారం, శుక్రవారం ప్రార్థన జరిపించుకుంటున్నాము. మరి 23 సంవత్సరాలుగా ఎప్పుడు ఎవరు ఈ చుట్టుపక్కల వారి వల్ల కానీ, మా వల్ల వారికి కానీ, వారి వల్ల మాకు కానీ ఏ ఇబ్బందులు రాలేదండి. మరి కాలేజీ వస్తుందమ్మా అని చెప్పి లోకల్ నాయకులు కొందరు కావాలన్న ఉద్దేశంతో ఈ మందిరాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కూల్చేయడం జరిగిందండి అయ్యా. మాకు మందిరానికి స్థలం చూపించమంటే చూపించుతాం అని చెప్పారు. కానీ ఏ స్థలం చూపించకుండానే లోకం అంతటికి స్థలం ఇచ్చేసామని చెప్పారు. దానివల్ల మా సేవకులు కూడా చాలామంది ఇచ్చారంట కదమ్మా అంటున్నారండి అయ్యా. ఎక్కడా ఇవ్వలేదండి. మాకు కూలగొట్టే కానీ మా లోకల్ సేవకులు అందరూ కూడా రాజమండ్రి ఫెలోషిప్, మనావరం ఫెలోషిప్, మరి బుక్కంపేట ఫెలోషిప్, ఇంకా కాకినాడ నుంచి చాలా దూర దూరాల నుంచి సేవకులు అందరూ వచ్చి మమ్మల్ని చాలా ఆదరించారండి. మరి వారందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా భర్త అయితే యాక్సిడెంట్లో చనిపోయారు. నాకు 4 ఆడబిడ్డలు, 1 కుమారుడు. మరి నా ఆడబిడ్డలు చంద్ర పిల్లలతో ఉన్నారండి, నెలలో బాలింతరాళ్ళు. మరి దాన్ని బట్టి మీరు న్యాయం చేయమని ఈ మందిరాన్ని మళ్ళా తిరిగి నాకు ఇక్కడే మందిరం కట్టేవాలని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఇదైతే డిమాండ్. ఓకే, శాటిలైట్ సిటీలో ఉన్న బ్లీబ్యాక్లో ఉన్న చర్చిను అన్యాయంగా కొడగొట్టారు. 22 సంవత్సరాల నుంచి నడుపుకున్న చర్చిను ఏదో కాలేజీ కౌన్సిల్ అని చెప్పేసి కొడగొట్టడం చాలా దారుణం. గవర్నమెంట్ వారు ఈ కొడగొట్టే ముందు, కొడగొట్టిన తర్వాత మీకు ఏదో స్థలం చూపిస్తా అని చెప్పేసి అన్నారంట. ఇమ్మీడియట్గా వేరే స్థలం ఇమ్మీడియట్గా దీన్ని నిర్మించి పరిష్కారం చేయాలి. ఎందుచేతంటే పాస్టర్గా చనిపోయిన తర్వాత పాస్టర్ గారు వాళ్ళ 4 పిల్లలు, ఆడపిల్లలు ఈ సంఘాన్ని నడుపుకుంటే 100 మంది సంఘస్థులు ఉన్నారు. దీంట్లో ఇదే ఇక్కడ, ఇది ఎక్కడైతే కొడుకొచ్చారో దాంట్లోనే పాప తంటేసుకుని శుక్రవారం, ఆదివారం, సోమవారం కూడా తండ్రి పిల్లలతో కూడా ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు చూసి, కలెక్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్గా ఈ సమస్యను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతంటే ఈ సమస్యను ఎలాగైతే ఇమ్మీడియట్గా కొడగొట్టారు, అదే ఇమ్మీడియట్గా ఈ సమస్యను కూడా పరిష్కరించాలి. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమాన్ని చేతి వేడిగా తీసుకెళ్ళి ఏదైతే ఈ సంఘర్షణ చేత పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ, అవసరమైతే మా రాష్ట్ర కమిటీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి ఉద్యమాన్ని సీఎం దృష్టి కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గడ్డం ప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ రాజమండ్రి రూరల్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఏదైతే 22 సంవత్సరాలు బట్టి మద్దాల మేరీ గారు అనే ఆశ్రమ్ గారు చర్చి నిర్మించుకుని మరి ఇక్కడైతే సేవ చేసుకుంటున్నారు కనుక, మరి ఆ సేవ నిమిత్తం మరి ఇక్కడ స్థానికులకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదండి. ఏ ఇబ్బంది లేకపోయినా మరి గవర్నమెంట్ వారు ఇక్కడ కాలేజీ వచ్చిందనేసి ఆ స్థలాన్ని, ఆ చర్చిని కూలగొట్టడం జరిగింది. మరి కూలగొట్టడం మేమైతే కాలేజీకి అయితే మేము అడ్డుపడట్లేదు, కానీ చర్చి స్థలం కూలగొట్టారు కనుక, చర్చి కూలగొట్టారు కనుక వేరే స్థలాన్ని ఇక్కడే స్థానికులకి, వీళ్ళకి 100 గల సంఘం, 100 మంది గల సంఘం ఇది, ఇక్కడే మరి గవర్నమెంట్ వారు మరి స్పందించి మరి తొందరగా ఇక్కడ వీళ్ళు మరి చర్చి నిర్మించుకోవడానికి మరి స్థలాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మేము ఈ స్థలాన్ని తొందరగా వీళ్ళకి ఇవ్వకపోతే కనుక మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు వచ్చి
ఇక్కడ చూసి మరి ఇక్కడ మేము వీళ్ళ చేసే మరి పోరాటానికి మేము పూర్తి మద్దతు తెలియపరుస్తామని చెప్తున్నాం. స్థానికంగా 22 సంవత్సరాల నుంచి ఈ చర్చి నిర్మించుకుని ఇక్కడ మరి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఈ యొక్క మేరీ గారి చర్చిని ఆల్టర్నేటివ్ చూపించకుండా కూలగొట్టడం దారుణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తక్షణం ముందు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి ఇక్కడ నుంచి వీళ్ళని ఖాళీ చేయించాలి, తప్పిస్తే ఆల్టర్నేటివ్ చూపకుండా వీళ్ళ ఇక్కడ నుంచి ఒక ఇంచు కదిపినా మేము ఊరుకోమని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణం వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వీళ్ళని ఖాళీ చేయించాలి, తప్పిస్తే ఈ స్థలం నుంచి వీళ్ళని ఖాళీ చేయించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నామండి చర్చికి. మరి సాటిలైట్ సిటీ జాన్ మేరీ గారి సంఘానికి అయితే మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. మరి అనుకోకుండా అన్స్పెక్టెడ్గా ఈ యొక్క సంఘం ఇలాగా చల్లా చెదిరి చేసి గవర్నమెంట్ గారు మాకు టైం కూడా ఇవ్వకుండా చర్చిని కాల్ చేశారు. మరి ఎవరైతే మాకు ఇది అన్యాయంగా ఎక్కడైతే చేశారు అదే ప్లేస్లో మాకు న్యాయం చేస్తారని ఆల్రెడీ పడగొట్టిన రోజునే మాకు అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వారు అందరూ కూడా మీకు ఈ ప్లేస్ ఇస్తున్నామని మమ్మల్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్ రెండు మూడు ప్లేసులు చూపించారు. ఆ రెండు మూడు ప్లేసులు కూడా మేము ఓకే అని చెప్పాము. ఒక ప్లేస్ అయితే లేని ప్లేస్ మాకు ఇచ్చారు. రెండు ప్లేస్లు అయితే మేము ఇష్టపడ్డాము. ఇప్పుడు అది ఇస్తారని చెప్పి ఆ రోజు ఈ రోజు మళ్ళీ అది ఇవ్వడానికి కుదరదని అంటున్నారు. మరి దీనికి సమాధానం మాకు మనస్ఫూర్తిగా తెలియజేస్తారని మేము కోరుచున్నాం.